వర్షం పడిందంటే చాలు ఇళ్ళలోకి చేరుతున్న వర్షపు నీరు వరద ప్రవాహానికి కుంగిపోయి పెచ్చులుగా ఊడిపోతున్న నేల మంచినీరు వదిలే వాల్వ్ చుట్టూ విపరీతంగా పేరుకుపోయిన బురద చెత్త ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితుల్లో ఉన్న నీటినే త్రాగడానికి వదులుతున్న సిబ్బంది ఇదంతా ఎక్కడో కాదు భూపాలపల్లి పట్టణంలోని రామ్నగర్లో ఇంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటున్న కాలనీవాసుల సమస్యపై ఆర్బి న్యూస్ స్పెషల్ స్టోరీ డ్రైనేజీ సమస్య ఈ సమస్య భూపాలపల్లిలోని కొన్ని ప్రాంతాలను పట్టి పీడుస్తూ చాలా ఇబ్బందికరంగా మారింది ఇక వర్షాకాలంలోనైతే ఈ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారు భూపాలపల్లి పట్టణంలోని రామ్నగర్ కాలనీవాసులు రామ్నగర్ కాలనీవాసులు గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఈ కాలనీలో సరైన పద్ధతిలో రోడ్లు నిర్మించక రోడ్లకు ఇరువైపులా కాలువలు లేకపోవడంతో చిన్న వర్షం పడిందంటే చాలు వర్షపు నీరంతా ఇళ్ళల్లోకి చేరిపోతుంది మాది రామ్నగర్ ఏరియాలో మేము 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము నార్మల్ గా మేము డ్రైనేజ్ వాటర్ అనేది అన్ని డ్రైనేజెస్ కలిపి మా లైన్ కి మాత్రమే కనెక్షన్ చేశారు ఇది కనెక్షన్ చేయడం వల్ల ఎన్ని 5 ఇయర్స్ నుంచి మేము కంప్లైంట్ ఇస్తున్నాం బట్ ఎవరు కూడా పట్టించుకునే నాదులే లేరు వీళ్ళు కాంట్రాక్టర్ మారుతున్నారు అంటున్నారు వాళ్ళు కాంట్రాక్టర్ మారుతున్నారు అంటున్నారు కానీ ఒక్కరు కూడా వచ్చి పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు కనబడట్లేదు ఎన్నిసార్లు నేను కంప్లైంట్ చేశాను నాకు తెలుసు కమిషనర్కి కూడా కంప్లైంట్ వాట్సాప్లో పంపిమంటే వీడియోస్ కూడా వాటర్ వచ్చిన వీడియోస్ కూడా పెట్టి పంపించాను కానీ ఒక్క రెస్పాండ్ కూడా మాకు చూపియట్లేదు రోడ్ అనేది హైట్ అయిపోయింది మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం రోడ్ ఈక్వల్గా కట్టమంటే కూడా కిందికి కట్టమంటే కట్టలేదు అప్పుడు వాళ్ళకి నచ్చినట్టు కట్టేసి వెళ్ళిపోయారు అంతే అది స్టార్టింగ్లో అనేది హైట్ ఉంది కిందికి వస్తుంటే మా ఇంటికి అనేది రోడ్ హైట్లో ఉండడం వల్ల ఇంకా వాటర్ అనేది లోపలికి వచ్చేస్తుంది ఆ వాటర్ అనేది ఎంత స్మెల్ వస్తుంది అంటే బ్యాడ్ స్మెల్ ఒకసారి ఆ కమిషనర్ గారి ఇంట్లోకి వాటర్ వస్తే ఎట్లుంటుంది ఆయన ఊరికే కూర్చుంటాడా కూర్చోడు కదా ఏదో ఒక ప్రాబ్లం అయితే పెద్దవాళ్ళతో వచ్చి సొల్యూషన్ చేసుకుంటాడు కదా ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇన్ని సంవత్సరాల నుండి కంప్లైంట్ చేస్తున్నాను ఎవరు పట్టించుకోవట్లేదు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు చూస్తున్నారు అంతే ఈ సమస్యకు గల ప్రధాన కారణం రామ్నగర్ దిగువ ప్రాంతం కావడం వల్ల పైన ఉన్న సుభాష్ కాలనీ గాంధీనగర్ ప్రాంతాల నుండి వర్షపు నీరు క్రింద ఉన్న రామ్నగర్ వైపు వరదలా ముంచుకొస్తోంది దీంతో వర్షాకాలంలో వరద ప్రవాహం పెరిగి ఆ చిన్న కాలువల గుండా నీరు బయటకు పోలేక ఇళ్లలోకి చేరుతోంది దీంతో వర్షం పడిందంటే చాలు రామ్నగర్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ కాలంలో ఈ మురుగునీటితో రోగాల పాలవుతున్నామని అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్య పరిష్కారం కావట్లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంట్లో బీరువాలకు కూడా వాటర్ వస్తున్నాయి ఆ బీరువాల బట్టలు ఎన్ని రోజులని ఉతకాలి చెప్పండి కానీ ఈ మున్సిపాలిటీ కమిషనర్ గారికి నేను చెప్పేది ఏంటంటే మీరు వచ్చి ఫస్ట్ ఈ డ్రైనేజ్ క్లీన్ చేపిస్తారు డ్రైనేజ్ కట్టిస్తా అని చెప్పి నాకు 5 ఇయర్స్ నేను ఇక్కడే ఉంటున్నాను కానీ ఎవరు చెప్పట్లేదు అది కట్టియట్లేదు ఎవరు వచ్చి ఒకరు అడగట్లేదు ఫోన్ చేస్తే మాత్రం మేము వస్తున్నామమ్మా కడతామమ్మా క్లీన్ చేస్తామమ్మా అనడం తప్ప ఒకరు వచ్చి కట్టేది లేదు ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తున్నారు ఎమ్మెల్యే వస్తున్నారంటే వస్తారు డ్రైనేజ్ క్లీన్ చేస్తారు వెళ్ళిపోతారు అప్పటి వరకు బాగానే ఉంటుంది మన బ్లీచింగ్ పౌడర్ చల్లేస్తారు వెళ్ళిపోతారు కానీ ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు ఇక్కడ లేరు భారీ వరద ప్రవాహం చిన్న కాలువల గుండా పోయేసరికి నేలంతా కుంగిపోయి పెచ్చులుగా ఊడిపోతుంది వర్షం పడ్డ ప్రతిసారి ఇదే సమస్యను ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు చెప్తున్నారు మాది రామ్నగర్ ఏరియా దాంట్లో సెకండ్ లైన్ మాది అన్ని ఏరియాలో ఒకటే లైన్కి వస్తానే వాటర్ దానివల్ల మా హోల్ ఇట్లా అయింది మా ఇంట్లో ఆ హోల్ చూస్తా అంటే మేము నడవడానికి చాలా కష్టంగా ఉంది బండి బయట పెడితే మళ్ళీ లోపలికి పెట్టలేకపోతున్నాం చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం అర్థం చేసుకోండి ఏరియా మొత్తం ఇటు వచ్చుడు కష్టం కదా ఇంకా వేరే సైడ్కి తీసుకోవచ్చు కదా కాలువలల్లో ఒకే లైన్కి ఎందుకు ఏరియా మొత్తం ఒకటే సైడ్కి ఉండేటలకు మా లైన్లో ఇండ్లలో కస్తానే వాటరు ఒక కాలువ లాగా పడుతుంది అర్థం చేసుకుంటారని మేము అనుకుంటాను ఇక మంచినీటి సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు ఇక్కడ చూస్తున్నారుగా ఇదే ఈ కాలనీ వాసులకు మంచినీరు అందించే వాళ్ళు ఈ వాళ్ళు చుట్టూ బురద చేరి దుర్గంధం వెదజల్లుతోంది దాని పక్కనే మురుగునీరు ప్రవహిస్తోంది అలాంటి నీటినే మున్సిపల్ సిబ్బంది ప్రజలకు విడుదల చేస్తున్నారు ఇంత అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న నీటిని తాగి తాము అనేక జబ్బుల పాలవుతున్నామని కాలనీవాసులు అంటున్నారు ఈ రామ్నగర్లో మేము తాగే నీళ్లు ఒక్కసారి చూడండి దయచేసి ఈ రాజకీయ నాయకులు కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా
ఇంతవరకు ఈ రామ్నగర్ రానంటి పరిస్థితి ఈ డ్రైనేజ్ నీళ్ళు మేము తాగి చావాలా మేము బతకాలా దయచేసి చూడండి అది ఎంత మురికిగా ఉన్నాయో పక్కన పురుగులు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఈ డ్రైనేజ్ నీళ్ళు మేము తాగితే మా కడుపులో అన్ని పురుగులు పడతా ఉంటాయి దయచేసి ఇంతవరకు 100 సార్లు చెప్పినా ఏ రాజకీయ నాయకుడు గాని ఎంఆర్ఓ గాని కలెక్టర్ గాని ఇంతవరకు మన కాలనీకి రాలే ఓటు వేయడానికే మాకు ఓటు వేయడానికి చెప్పడానికి వస్తారు తప్ప వేరే టైంలో ఏ నాయకుడు రారు ఎవ్వరు రారు దయచేసి ఇప్పటికైనా ఈ డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఎంత చికాకు ఉన్నదో అక్కడ టాయిలెట్ ఉంది ఆ టాయిలెట్ నిండిపోతే డైరెక్ట్ గా వచ్చి ఈ ట్యాంక్ లో పడతాయి ఈ ట్యాంక్ ఇప్పినప్పుడల్లా మాకు ఆ డ్రైనేజ్ వాటర్ అని మా నందలు వచ్చి మా హౌస్ లో పడతా ఉంటుంది ఆ నీళ్ళని మేము స్నానాలు చేస్తూ ఉంటాం మొఖాలు కడుగుతూ ఉంటాం ఈ అంత ఎలర్జీ వచ్చేది ఎవరికి మాకే దయచేసి ఇప్పటికైనా ఈ రాజకీయ నాయకులు కానీ ఈ మున్సిపాలిటీ నాయకులు కానీ గ్రామ పంచాయతీలు కానీ వార్డు మెంబర్స్ కానీ వార్డు కౌన్సిలర్లు కానీ ఇప్పటికైనా మా బాధలు తెలుసుకొని మాకు సరైన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఇదిలా ఉంటే స్థానిక ప్రజాప్రతినిధి వాదన మరోలా ఉంది పట్టణ ప్రగతిలో భాగంగా కావాల్సినన్ని నిధులున్నా ప్రతిపక్ష పార్టీ నాయకుడనే ఉద్దేశంతోనే అధికారులు నాయకులు ఈ సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఈ సమస్యను త్వరగా పరిష్కరించి స్థానిక ప్రజల సమస్యను తీర్చాలని లేదంటే కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు పల్లపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు రామ్నగర్ సుభాష్ కాలనీకి సంబంధించిన డ్రైనేజీ సమస్య గత పలకుల కాంచెల్లి సమస్యలు ఉన్నది వాస్తవమే రామ్నగర్ కాలనీలో 2వ లైన్లో వరకు టెండర్ అయ్యి 15 లక్షలు ఉన్నా కానీ వర్క్ చేయమంటే రేపు చేస్తా మాఫ్ చేస్తాం రేపు చేస్తా మాఫ్ చేస్తాను అని ఇంతవరకు చేయడం లేదు ఎందుకు ఇంతగానం గట్టిగా అడుగుతామంటే వర్షం కొడితే వాళ్ళ లైన్ల ఇళ్లలో ఇళ్లలోకి నీళ్లు పోతుంది నీళ్లు పోవడం వల్ల వాళ్ళ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది దానివల్ల సీజన్ వ్యాధులు ప్రబలుతున్నాయి ఆ నీళ్లు పోవడానికి కారణం ఏంటంటే పైనుంచేలో వచ్చే వాటర్ ప్రెషర్ ఒకటే లైన్ గుండా ఒకటే ఈ 2వ లైన్ గుండా పోవడం వలన ఈ ఫ్లోయింగ్ బాగాయి ఈ డ్రైనేజీ లేక కట్టక ఆ నీళ్ళు ఇళ్లలోకి పోతున్నాయి ఈ డ్రైనేజీకి టెండర్లు అయినా కానీ గత 2-3 సంవత్సరాలు టెండర్లు అయ్యి వర్క్ ఆర్డర్ అయినా కానీ ఇప్పుడు వర్కులు చేస్తలేరు అధికార పార్టీ నాయకులకే మేరకు ఆ టెండర్ వచ్చింది ఇప్పుడు చేయమని అంటే ఆ వర్క్ ఇప్పుడు చేస్తే మేము లాస్ అవుతాం మేము అది మాకు వర్కౌట్ కాదు అది మేము క్యాన్సిల్ చేస్తామని అంటాం ఏ రకంగా క్యాన్సిల్ చేస్తారు అసలు ఎందుకు టెండర్ రాయాలి ఎందుకు క్యాన్సిల్ చేయాలి మరి ఒక ప్రతిపక్ష పార్టీల వార్డులను అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు అడ్డుకుంటున్నారు పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెల డ్రైనేజ్ సమస్యలకు 30-56 లక్షలు వెచ్చిస్తాను మరి ఆ పైసలు ఎందుకు యూజ్ చేస్తలేరు ప్రతి వార్డుల 30 వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ అతి దారుణంగా ఉంది ఎక్కడ చూసినా కానీ డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది మరి ఈ 56 లక్షలను ప్రతి నెల వచ్చే పైసలు ఎటు డైవర్ట్ చేస్తాను ఎక్కడ ఖర్చు పెడతాను మరి ఎక్కడ ఖర్చు పెడితే లెక్కలు ఎందుకు చెప్తలేరు ఎక్కడ సమస్యలన్నీ అక్కడనే కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి మరి ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ స్పందించి 16వ వార్డు రామ్నగర్ డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరణ చేయాలని కోరుతున్నాము లేని ఎడల రానున్న రోజుల్లో కాలనీవాసులతో వచ్చి మన మున్సిపాలిటీ ఆఫీసును ముట్టడించడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాము